గేట్ లో ఉన్న శ్రీ చిత్రోద దేవాలయంలో ఈ రోజు ఉదయం పూజారి గారు దేవాలయానికి వచ్చేసరికి దేవాలయము ముఖ్య ద్వారము పలగొట్టి ఉండే, అదే విధంగా లోపలికి వచ్చి చూస్తే ఐదు ఉండీలు కూడా పలగొట్టి ఉండే. అన్ని ఉండీల్లో ఉన్న అమౌంట్ మొత్తం తీసుకొని పోయారు. దేవాలయ కమిటీ తరఫున మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ కూడా చేశాము. ఇలాంటి సంఘటన ఇంతకుముందు కూడా జరిగింది. మేము మా దేవాలయం తరఫున కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాము, కానీ వాటిని మెయింటైన్ చేయలేకపోతాం. రీసెంట్గా కొద్దిగా టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల అవి పనిచేయట్లేదు. మేము లాస్ట్ టైం కూడా పోలీస్ శాఖ వారిని అడిగాము, దేవాలయం ప్రాంగణంలో గవర్నమెంట్ తరపు నుంచి సీసీటీవీ కెమెరాలు పెట్టించాలని. వాళ్ళు మాకు మాట ఇచ్చారు, తప్పకుండా సీసీటీవీ కెమెరాలు పెడతామని. బట్ ఇప్పటి వరకు ఎలాంటి కెమెరాలు పెట్టలేదు. అదేవిధంగా పెట్రోలింగ్ కూడా చేయాలి రెగ్యులర్గా. దేవాలయం ఇంత పెద్ద దేవాలయం ఉంది, ఇందులో పెట్రోలింగ్ చేయడం కూడా చాలా ముఖ్యమని మేము చెప్పాము. అది కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళు చేసే పెట్రోలింగ్. సో పోలీస్ శాఖ వాళ్ళు కొద్దిగా దీనిపైన దృష్టి ఉంచి దేవాలయాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము. సుమారుగా ఎంత అమౌంట్ పోయి ఉంటుంది? ఇప్పుడు మేము లాస్ట్ టైము ప్రతి సంవత్సరము దసరా రోజు ఈ దేవాలయం ఉండేలాన్ని ఓపెన్ చేస్తాము. లాస్ట్ టైం 90,000 వరకు వచ్చింది. ఈ సంవత్సరము సుమారు ఒక 60,000 వరకు అమౌంట్ ఉండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఎవరి మీద మాకు, ఎందుకంటే అందరూ భక్తులు వస్తుంటారు పోతుంటారు, అందరూ మంచిగా దేవుణ్ణి దర్శించుకొని పోతారు. మాకు మాత్రం ఎవరిపైన పంతులు గారికి కానీ కమిటీ వారికి ఎవరిపైన అనుమానం లేదు. కానీ కొద్దిగా దీన్ని సీరియస్గా తీసుకొని ఇలాంటి మళ్ళీ కావాలని కాకుండా చూడాలని కోరుతున్నాము. అదేవిధంగా మొత్తం అన్ని డోర్లను మేము ప్రాపర్గా లాక్ చేస్తున్నాము. పెద్ద పెద్ద లాక్స్ని యూజ్ చేస్తున్నాం, చిన్నవి కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండే లాక్స్నే యూజ్ చేస్తున్నాము. ఏమున్నాను ఇట్లా ఎక్మెంట్ బాయ్ ఎక్మెంట్. మనం కామాలకు పెట్టేసా ఎవరు ఎక్కువ లాక్కు లేదు మాకు కాకపోతే.